తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసులో ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును సిబిఐకు రిఫర్ చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ప్రీతి కుటుంబ సభ్యులను కలిసి జగన్ వారికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని, వారిని ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. ప్రీతి కుటుంబం మరోసారి తనను కలిసి అన్ని విషయాలు చర్చించాలన్న జగన్ వారిని తన దగ్గరకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసులో ముందడుగు పడింది. ఈ కేసును సిబిఐకు అప్పగించాలన్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరనుంది. కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ను సుగాలి ప్రీతి తల్లి పార్వతి సహా కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. తమకు న్యాయం చేయాలని సీఎం కు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిపై సానుకూలత వ్యక్తం చేసిన జగన్ తప్పక న్యాయం జరుగుతుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారి కోరిక మేరకు కేసును సిబిఐకు రిఫర్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుపై మరింత చర్చించేందుకు మరోసారి తనను కలవాలని ప్రీతి కుటుంబ సభ్యులను కోరారు. వారిని తన వద్దకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇన్నాళ్లకు కేసును సిబిఐకు అప్పగించాలన్న తమ కోరిక తీరబోతుందని, తమ బిడ్డకు న్యాయం జరగబోతుందని ప్రీతి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలని కర్నూలులో మార్చ్ నిర్వహించారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ స్పందించకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ కేసు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పవన్ ర్యాలీ చేసిన వారం తర్వాత సీఎం జగన్ ఈ కేసును సిబిఐకి రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. సుగాలి కుటుంబ సభ్యులను సీఎం జగన్, జనసేనాని పవన్ కలవడంపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థిని చనిపోయి మూడేళ్లు కావస్తుందని ఇన్నాళ్ల తర్వాత పవన్ ర్యాలీ నిర్వహించడం, వారం రోజుల వ్యవధిలోనే సీఎం జగన్ న్యాయం చేస్తానని భరోసా ఇవ్వడంతో దోషులకు శిక్ష తప్పదని ఆశిస్తున్నారు. రెండు వేల 2017 ఆగస్టు 19న 15 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చెప్పింది. అయితే తన కుమార్తెను అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక పోస్ట్ మార్టంలోనూ ప్రీతిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో కుటుంబ సభ్యులు స్కూల్ యజమానితో పాటు అతడి కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు ఫోక్సో చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు నియమించిన కమిటీ కూడా ప్రీతిని అత్యాచారం చేశారని నివేదిక ఇచ్చింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో అప్పట్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. అప్పటినుంచి తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తూనే ఉన్నారు.